చాలా చోట్ల మనం చూస్తున్నాం ప్రభుత్వం గడిచిన సినిమాల్లో వారు ఏదైతే సినిమా తీసిన ప్రొడ్యూసర్లు గాని డిస్ట్రిబ్యూటర్లు గాని వారు చెప్పినటువంటి కలెక్షన్లని మనకు వచ్చినటువంటి ట్యాక్స్ ని చూసుకుంటే జీఎస్టీ ని పోల్చి చూసుకుంటే ఎక్కడ కూడా పొంతన కుదిరే పరిస్థితి లెక్కల్లో దొరకట్లేదు అధ్యక్ష అందుకోసం అని చెప్పనే దీని టికెట్ ఆన్లైన్ సిస్టం ద్వారా టికెట్లు ప్రవేశపెట్టితే గనక ఖచ్చితంగా ఈ ఫిల్ఫరైజేషన్ అనేది లేకుండా ఎక్కడ కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్లు ఎక్కడ కూడా ఎవరు కూడా దాచే పరిస్థితి లేకుండా ప్రతిదీ కూడా ప్రతి అమ్మకం కూడా ప్రభుత్వం యొక్క పోర్టల్లోనే వెసులుబాటు కనపడే వెసులుబాటు తద్వారా ప్రభుత్వ పోర్టల్ నడిపేటువంటి పోర్టల్ ద్వారానే ప్రతి టికెట్ అమ్మకం జరిగేది అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకి తక్కువ రేటుకి అంటే సరసమైన రేటుకి ప్రభుత్వం నిర్దేశించిన రేటుకి వినోదం లభ్యమవటమే కాకుండా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్లు కూడా దోపిడీ అంటే దొంగతనాలు లేకుండా రావడానికి అవకాశం ఉంటుందనేది ఒకటే కాకుండా అధ్యక్ష దీన్ని ఈ ప్రభుత్వం మీద బురదయటానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష సినిమా వాళ్ళు ప్రయత్నం చేశారంటే అర్థం ఉంటుంది అధ్యక్ష కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు ప్రొడ్యూసర్ ఎవరన్నా ఈ ప్రభుత్వం మీద నిందలేశారు ఆన్లైన్ టికెటింగ్ మీద అంటే అర్థం ఉంటుంది అధ్యక్ష దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలోని ఒక రాజకీయ పార్టీ కొన్ని పేపర్లు కొన్ని టీవీ ఛానళ్లు ఈ ప్రభుత్వం మీద ఈ ఆన్లైన్ టికెటింగ్ ఆలోచన మీద బురదయటం అంటే ఎంత దుర్మార్గంగా ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయో మనకు అర్థమవుతున్నాడు అధ్యక్ష ఇందులో స్టేక్ హోల్డర్స్గా ఉన్న థియేటర్ యజమానులకి ఇబ్బంది లేదు స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బంది లేదు స్టేక్ హోల్డర్స్గా ఉండిపోయేటువంటి ప్రొడ్యూసర్లకు కూడా ఇబ్బంది లేదు కానీ ఇబ్బందల్లా ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలకి దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ కనపడకుండా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ లేదా బయట వారికి అనుకూలంగా వారిని భుజానికి ఎత్తుకుని ఓహోమోహోం అని చెప్పని మోసుకుంటా పళ్ళకి మోసేటువంటి కొన్ని మాధ్యమాలు కానీ ఇదేదో తప్పులు జరిగిపోతున్నట్టు వీళ్ళ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వసూలు చేసుకుని అవన్నీ కూడా అంటే మేము మా రాబడిగా చేపించి బ్యాంకులు అప్పులు తెస్తామంట ఇటువంటి దుర్మార్గమైనటువంటి భాషలు మాట్లాడే వ్యక్తులను చూడటం ఇవాళ ప్రస్తుతం గడిచిన 2.5 సంవత్సరాల్లో ఆశ్చర్యం లేకుండా ఉంది అధ్యక్ష అంటే ఈ ఎన్నకడికి ఒక సామెత ఉంది దున్నపోతు ఈడిందని ఇటు పక్క కూర్చున్నా ఆయన ఇచ్చి ఇక్కడ వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయిన ఆయన దున్నపోతు ఈనిందని చెప్పంగానే బయట ఈయనకి సంబంధం లేని పార్టీ వాళ్ళు కానీ ఈయనకి సంబంధించిన పేపర్లు కానీ వెంటనే దూడను కట్టేటానికి పొలుపుని తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఇవాళ వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష ఇది ఈ చట్ట సవరణ సినిమా హాళ్లలో ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెటింగ్ వ్యవస్థ రావటం అనేది మరొకటే కాదు అధ్యక్ష గంట ముందు సినిమా హాల్లో కూడా సినిమా యజమాని మాత్రమే డబ్బులు తీసుకుని టికెట్ అమ్ముతారు అధ్యక్ష ఇవాళ ఏ విధానం నడుస్తుందో రేపు కూడా అదే విధానం నడుస్తుంది కానీ ఎక్కడైతే ఆన్లైన్లో తీసుకుంటారో ఇవాళ ఎలా అయితే ఫ్లైట్ టికెట్ తీసుకుంటాకి ఇబ్బంది లేదు బస్ టికెట్ తీసుకు ఆర్టీసీ బస్ టికెట్ కొనటానికి ఇబ్బంది అభ్యంతరం లేదు రైల్ టికెట్ కొనటానికి అభ్యంతరం లేనప్పుడు ఈ సినిమా టికెట్ కొనటానికి ఆన్లైన్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయనతో పాటు ఆయనకు వంతపాడేటువంటి పేపర్లకు కానీ ఇప్పుడు ఎందుకు అభ్యంతరమో అర్థం కావట్లేదు అధ్యక్ష